हाई फ्रेंड्स अंदर की नमस्कार मुंदुगा गुड मॉर्निंग प्रधान वार्ता पत्रिकलैन आंध्रज्योति ईनाडु साक्षिलो उन्न वार्ता विशेषालेंटो ओकसारि चूद्दाम। इक आंध्रज्योतिलोने वार्ता विशेषालु चूस्ते श्रीलंकालो तमिळुल गौरवान्नि कापाडालि नागपट्नं नुंचि लंककु त्वरलो नौकायान सेवलु प्रधानि मोदी श्रीलंका अध्यक्षुडु विक्रम सिंघेतो भेटी విక్రమసింఘేతో అదానీ సమావేశం శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘేతో మోదీ కరచలనం కుట్రలు బట్టబయలు వివేక హత్య కేసులో మరో ఛార్జ్షీట్ దాఖలు కీలక వాగ్మూలాలు సాంకేతిక ఆధారాలు టెక్నాలజీతో బయటకు లాగుతున్న సిబిఐ ఫోటోలతో సహా నిందితుల లొకేషన్ హత్యకు ముందు తర్వాత వారంతా అవినాష్ భాస్కర్ రెడ్డితో టచ్లోనే కాల్స్ వాట్సాప్ యాక్టివిటీ గుర్తింపు వివేక ఇంట్లో వైఫైకి ఎవరెవరు కనెక్ట్ అయ్యారు ఆధారాల కోసం అమెరికా దాకా మొబైల్ ఫోన్లో త్రివేంద్రం సిడేకాకు ఆ నివేదికలు రావాల్సి ఉందన్న సిబిఐ సిబిఐ చెప్పిన వైఎస్ కుటుంబ కథ ఇంటి పేరు ఒకటే అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబాలు వేరేవారు రాజారెడ్డి హయాం నుంచే వాళ్లకు సరిపడదు వైఎస్ వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలు మొదటి భార్య కొడుకు చిన్న కొండారెడ్డి రెండో భార్య కుమారుడు రాజారెడ్డి చిన్న కొండారెడ్డికి రాజారెడ్డి ఆర్థిక సహాయం చేశారు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో చిన్న కొండారెడ్డికి చెందిన కొన్ని ఆస్తులను రాజారెడ్డి తన పేరిట రాయించుకున్నారు ఈ వ్యవహారంపై చిన్న కొండారెడ్డి కుమారులైన వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ తండ్రి తదితరులు రాజారెడ్డి కుటుంబంపై కోపంగా ఉండేవారు జగన్కు ముందే తెలుసు బాబాయ్ హత్యపై జగన్కు సమాచారం టైమింగ్ గుట్టు విప్పిన అజయ్ కల్లం సిబిఐకి ఇచ్చిన వాగ్మూలంలో కీలక వివరాలు ఆ రోజు 5:30 సమయంలోనే ఫోను సమావేశం నుంచి బయటికి వెళ్ళిన జగన్ 10 నిమిషాల తర్వాత వచ్చి చిన్నాన ఇక లేరు అని వెల్లడి సిబిఐకి చెప్పిన అజయ్ కల్లం మా కుటుంబంలో కోల్డ్ వార్ ముత్తాతకు ఇద్దరు భార్యల సంతానం భారతి అవినాష్ మేనత్త కూతురు కడప నుంచి ఆయన పోటీ చేయడం బాబాయ్ వివేకకు ఇష్టం లేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓటమికి అవినాష్ కుటుంబం కారణం కడప నుంచి పోటీ చేయాలని నాపై బాబాయ్ ఒత్తిడి చేశారు అవినాష్ని వ్యతిరేకించారు హత్యకు ఇదే కారణం కావచ్చు సిబిఐ వాగ్మూలంలో షర్మిల వెల్లడి గోదావరికి వరదపోటు నదిలో భారీగా పెరుగుతున్న నీటి మట్టం రేపటికి ఉధృత మరింత పెరిగే అవకాశం విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి హెచ్చరిక పోలవరం నుంచి 7.75 లక్షల క్యూసెక్ల విడుదల మళ్ళీ భజన మొదలు మేధావుల ముసుగులో జగన్ కోసం జనంలోకి భజన బృందాలు ఒక్కొక్కటిగా రంగంలోకి దిగుతున్నాయి గత ఎన్నికల ముందు మేధావుల మనసు ముసుగులో రాష్ట్రంలోకి ప్రవేశించి టీడీపీపై ప్రత్యక్షంగా పరోక్షంగా విషం చమ్మిన వారే ఇప్పుడు మరోసారి వైసీపీకి సహకరించేందుకు ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు కాకపోతే జగన్ పాలనతో రాష్ట్రంలో అన్ని కులాలు వర్గాలు ప్రజలు దెబ్బతినడంతో గతంలోలాగా పెద్దల పాచిక ఇప్పుడు పారడం లేదు కులాల్లో చిచ్చుపెట్టి మళ్ళీ కుర్చీ నిలుపుకునే ఎత్తు పాత టెక్నికల్నే నమ్ముకుంటున్న వైసీపీ అధినేత బాబుపై అప్పట్లో పనిగట్టుకుని పెద్దల ప్రచారం సీఎం కాగానే వారందరికీ పదవులు ఇచ్చిన జగన్ రుణం తీర్చుకోవడానికి వారంతా ఇప్పుడు రెడీ రేపటి నుంచి ఐఏఎస్ విజయ్ కుమార్ యాత్ర సర్వీస్ నుంచి రిలీవ్ కాకుండానే జగన్కు సేవ ఎస్సీ ఎస్టీలే టార్గెట్గా తడాటు తూని దాకా నడక మేధావుల ప్రచారానికి దొరకని కులాల మద్దతు జగన్ పట్ల దళిత బీసీ మైనారిటీలో ఆగ్రహ వేశాలు ముడుపులు ఇవ్వండి బకాయిలు ఇప్పిస్తాం రైస్ మిల్లులపై వైసీపీ కీలక నేత కుటుంబం ఒత్తిళ్లు 2000 కోట్లకు పైగా మిల్లర్లకు ప్రభుత్వం బకాయిలు ఇందులో రవాణా ఖర్చులే బాకీలే 800 కోట్లు 4 ఏళ్లుగా రూపాయి ఇవ్వకుండా ముప్పు తిప్పలు ఎన్నికలు వచ్చే ప్రభుత్వం మారితే పైసా రాదని భయం ఇప్పుడు పాత బాకీలన్నీ మంజూరు చేయించేలా కాకినాడ కీలక నేత ఆయన కుటుంబం పావులు ముందుగా 20% మామూలు ఇవ్వాలని బేరాలు సీఎం పేషి అధికారి సహకారంతో ఫైళ్లు సిద్ధం బీకామ్ ఆర్ట్స్ గ్రూపే హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు సచివాలయ ఉద్యోగుల కేసులో బీకామ్ అభ్యర్థులకు ఊరట ఇకనైనా నియామకాలు చేపట్టాలని వినతి ఇదేం దౌర్భాగ్యం సీఎం జగన్ ఆ సందర్భ ప్రసంగం
బాలకృష్ణ పవన్పై తీవ్ర విమర్శలు, చంద్రబాబు లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు, నేతన్న నేస్తం వేదికపై సీఎం రాజకీయ వాలంటీర్లను విమర్శించారని ఆక్రోశం. అదే వాలంటీర్లతో చెత్త ఎత్తించిన అధికారులు. పూర్ణేష్ మోదీ గుజరాత్ సర్కార్కు సుప్రీం నోటీసులు. రాహుల్ పిటిషన్పై స్పందన తెలియజేయాలన్న కోర్టు. నా తండ్రికి కాంగ్రెస్తో సత్సంబంధాలు. నా సోదరుడు రాజకీయ నాయకుడే, మీకు అభ్యంతరం లేదంటేనే విచారిస్తా. న్యాయవాదులతో జస్టిస్ బిఆర్ గవాయ్. అభ్యంతరం లేదన్న సింగ్వో జట్న్లాన్. తదుపరి విచారణ 4 వాయిదా. జగన్వి కుల రాజకీయాలు. హిట్లర్ యోధులపై పడినట్లు కమ్మ వర్గాన్ని టార్గెట్ చేశాడు. అమరావతిని కమరావతి అన్నాడు. టీడీపీ 37 మంది కమ్మ డిఎస్పీలకు ప్రమోషన్ ఇచ్చిందని ప్రచారం. దానిని సరిగ్గా తిప్పికట్టలేకపోయాం. లోకేష్ మార్కాపురంలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్ర. మరో ఘాతకం. కుక్కీ వ్యక్తి తలనరికి తడేకకు వేలాడి దీత. ఈ నెల 2న ఘటన తాజాగా బయటకు. హతుడు డేవిడ్ దిక్ వీడియో వైరల్. విష్ణుపూర్ జిల్లాలోనే ఇళ్ల మధ్య ఘటన. మహిళలపై దారుణంలో దిగ్భ్రాంతికర విషయాలు. ఊరేగింపునకు ముందే రేప్. బాధితుల్లో ఒకరు మాజీ సైనికుడు భార్య. కార్గిల్లో దేశాన్ని రక్షించా కానీ భార్యను కాపాడుకోలేకపోయా. మాజీ జవాన్. మహిళా కమిషన్ మూగనోయి. మహిళా కమిషన్ మూగనోము. మణిపూర్పై నెల క్రితమే సమాచారం. జూన్ 12నే అమెరికాలోని మణిపూర్ ప్రవాసుల ఫిర్యాదు. విదేశీ ఫిర్యాదులను పక్కన పెట్టిన చైర్పర్సన్. ప్రధాని మోదీ జవాబు ఇవ్వాలి. పార్లమెంట్లో 2వ రోజు మణిపూర్ సెగలు. వాయిదా తీర్మానాలు ఇచ్చి ప్రతిపక్షాలు. పిల్లలున్నారని వేడుకున్నా చేతులెత్తి మొక్క. అయినా వారు కనికరించలేదు. చాలామందిని వివస్త్రాలను చేశారు. ఊరేగింపుగా తీసుకెళ్లి రేప్ చేశారు. చివరికి శరణార్థ శిబిరం చేరా. మణిపూర్ అత్యాచార బాధితురాలు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా విశేషాలు. ఇక సాక్షిలోనే వార్తా విశేషాలు చూస్తే, 500లో 100 టెస్టుల్లో మిరాట్ 29వ సెంచరీ. తొలి ఇన్నింగ్స్లో 438 ఆలౌట్. రికార్డుల ర్యాలీకి ఇన్ఫో అడ్డుకట్ట. సెన్సెక్స్ 888 పాయింట్ల క్రాష్. నిఫ్ట్ 234 పాయింట్ల నష్టం. జ్ఞానవాపిలో శాస్త్రీయమైన సర్వే. కాశీ ఆలయాన్ని అనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయపరమైన సర్వే చేపట్టాలని వారణాసిలోని ఓ కోర్టు ఆదేశించింది. రిషి సునాకాకు చిక్కెదురు. యూకేలో 3 సీట్లు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటిని రిషి సునాక్ చెందిన అధికార కన్జర్వేటివ్ పార్టీ కోల్పోయింది. ప్రధానితో శ్రీలంక అధ్యక్షుడు భేటీ. భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే ప్రధాని మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వారిలో నైపుణ్యాలు పెంచాలి. ఉద్యోగులకు కార్మికులకు తగిన శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూస్ రీల్. రాహుల్ పిటిషన్పై విచారణ వాయిదా. పరువు నష్టం కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు 4 ఆగస్టుకి వాయిదా వేసింది. వాలంటీర్లపై విషం కక్కడం సరికాదు. ప్రజలంతా కావాలనుకుంటున్న వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు విషం కక్కడం సరికాదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన్న ప్రశాంతరావు అన్నారు. శ్రీకాకుళంలోనే ఫాజిల్బాగ్ పేటలో శుక్రవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజన ఉత్సవాలకు విశాఖ సిద్ధం. రాష్ట్ర స్థాయి గిరిజన ఉత్సవాలకు విశాఖ నగరాన్ని సర్వం సిద్ధం చేశారు. సిరిపురంలో ఉన్న విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA చిల్డ్రన్ అరీనాలో శనివారం ఆదివారం ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. వివేక కేసు దర్యాప్తులో సిబిఐ హ్యాండ్సప్. అప్రూవర్ కట్టుకథలు వాగ్మూలాలు అసత్య ప్రచారం. 2.5 ఏళ్ల దర్యాప్తులో సాధించింది శూన్యం. బెరిసగొట్టిన గూగుల్ టెక్ అవుట్ కథ. ఒక ఆధారాన్ని కనుగొలేకపోయిన వైనం. వివేక శత్రులతో సునీత కుమ్మక్కుకు సిబిఐ దన్ను. ఇది వీళ్ల సంస్కారం. వెంకటగిరి సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం జగన్. చంద్రబాబు దత్తపుత్రుడు సొంత పుత్రుడు బావమరిది క్యారెక్టర్ ఏంటో ప్రజలకు బాగా తెలుసు. ఇలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళంతా మంచి చేస్తున్న మన వాలంటీర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు. స్క్రిప్ట్ ఈనాడుది,
నిర్మాత చంద్రబాబు నటన దత్తపుత్రుడు వాలంటీర్లు మన ఊరి పిల్లలు మన కుటుంబ సభ్యులు ఎండొచ్చినా వానొచ్చినా వరదొచ్చినా వెనకాడని సేవకులు ఇలాంటి వారిపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు శీలను లోబర్చుకున్నారని ఒకరు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారని ఇంకొకరు అబద్ధాలకు రెక్కలు తొడిగి విషప్రచారం చేస్తున్నారు 2.6 లక్షల మంది వాలంటీర్లలో 60% మంది మహిళలే బీజేపీతో పొత్తు చంద్రబాబుతో కాపురం ఇచ్చేది తన పార్టీ బి ఫామ్ టీడీపీకి బి ఫామ్ చంద్రబాబుపై పోటీ ఒక డ్రామా బీజేపీతో స్నేహం మరో డ్రామా ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా వీరి క్యారెక్టర్లు ఇవి బాబుగారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు మన వాలంటీర్ల అమ్మాయిలను లోబర్చుకుంటున్నారంట లోబర్చుకున్నారంటాడా ఇతను ఇదే కార్యక్రమంగా పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకుని వారిని పెళ్లి చేసుకోవడం 4 ఏళ్ళు కాపురం చేయడం మరలా వదిలేయడం మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్ళీ వదిలేయడం ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి మళ్ళీ వదిలేయడం ఇదే పని పైగా ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు ఇంకొక ఆయన పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవారు ఇంకొకడు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే నిస్సగ్గుగా డాన్సులు చేస్తూ కనిపిస్తాడు ఇంకొకడు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్న పెట్టాలంట లేదా కడుపన్న చేయాలంట అంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు మరో క్యారెక్టర్ వయసు 75 ఏళ్ళు టీవీ షోలో మాట్లాడుతూ ఆహా బావా నువ్వు సినిమాలోనే చేశావు నేను నిజ జీవితంలోనే చేశాను అంటూ చేసిన ఎదవ పనులను ఈ ముసలాయన గొప్పగా చెప్పుకుంటాడు బొట్టు పెట్టి ఆహ్వానం అమరావతిలో పేదల ఇళ్ల పండగ గృహ నిర్మాణాలకు 24న సీఎం జగన్ భూమి పూజ కృష్ణాయపాలెం లేఅవుట్లో ఫైలాన్ ఆవిష్కరణ వెంకటాయపాలెంలో సీఎం బహిరంగ సభ షీర్వాల్ టెక్నాలజీతో 3 రోజుల్లో మోడల్ హౌస్ రెడీ కృష్ణాయపాలెం లేఅవుట్లో నిర్మాణంలో ఉన్న మోడల్ హౌస్ ఆతిథ్యానికి అందలం ఇప్పటికే 3 ఓబరాయ్ లగ్జరీ రిసార్ట్లను శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్ మరో 2 లగ్జరీ హోటళ్లకు క్యాబినెట్ ఆమోదం 525 కోట్లతో మేఫేర్ సంస్థ విల్లాల అభివృద్ధి ఇప్పటికే విశాఖలో 40 ఎకరాల కేటాయింపు తిరుపతిలో 218 కోట్లతో ఎంఆర్కేఆర్ 5-స్టార్ హోటల్ పట్టాలెక్కిన ప్రాజెక్టుల ద్వారా సుమారు 11,800 ఉద్యోగులు 69.37 కోట్లతో గండికోట పెరూరు అన్నవరంలలో పర్యాటక వసతుల మెరుగు గోదావరి తగ్గుముఖం భద్రాచలం వద్ద 41 అడుగులకు తగ్గిన నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ పోలవరం ప్రాజెక్ట్ నుంచి 7.75 లక్షల క్యూసెక్ల దిగువకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 9.73 లక్షల క్యూసెక్లు సముద్రంలోకి కృష్ణానదిలో పెరుగుతున్న వరద ఆల్మాటిలోకి 70,780 క్యూసెక్లు తుంగభద్రకు 13,340 క్యూసెక్ల ప్రవాహం సాగర్లోకి 5,988 క్యూసెక్లు సోషల్ మీడియా యాక్టివ్ యూజర్ల 500 కోట్లు తూర్పు మధ్య ఆఫ్రికాలో తక్కువగా సోషల్ మీడియా యూజర్లు డిజిటల్ అడ్వైజర్ సంస్థ క్యాప్యోస్ అధ్యయనంలో వెల్లడి 400 కిలోల టమోటాల చోరీ మహారాష్ట్రలోని పూణేలో ఘటన అక్కడ 100 నుంచి 200 వరకు పలుకుతున్న కిలో టమాటా ధర పార్లమెంట్లో మణిపూర్ రగడ మణిపూర్ హింసాకాండ వరుసగా 2వ రోజు శుక్రవారం సైతం పార్లమెంటును కుదిపేసింది ఈ అంశంపై తక్షణమే చర్చ ప్రారంభించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి నినాదాలు నిరసనలతో హోరెత్తించడంతో ఉభయ సభలు స్తంభించాయి ఇక ఉద్దానం సురక్షితం కిడ్నీ వ్యాధుల భయాలు వెంటాడుతున్న ఉద్దానం ప్రాంతానికి 100 కిలోమీటర్ల పైగా దూరంలోనే హిరమండలం రిజర్వాయర్ నుంచి సురక్షిత జలాలు కదిలాయి భూగర్భ పైప్లైన్ ద్వారా ఉద్యానానికి నీటి తరలింపు తొలిదశ ట్రయల్ రన్ విజయవంతమైంది వైద్య విద్య పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం 2023-24 విద్యా సంవత్సరానికి వైద్య విద్య పీజీ కోర్సులో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది దీనికి సంబంధించి ఎంసీసీ షెడ్యూల్ విడుదల చేసింది 50% ఆల్ ఇండియా కోటా సీట్లు డీమ్డ్ కేంద్ర వర్సిటీలో 100% సీట్లకు ఈ నెల 27 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు నీట్ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు ఇక ఈనాటిలోనే వార్తా విశేషాలు చూస్తే అవినాష్పై హత్యా నేరం
భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిలు కుట్రలో భాగమే రాజకీయ వైరుధ్యాలతోనే కుట్ర గుండెపోటు అనే కట్టు కదా అల్లరు సాక్ష్యాలను ధ్వంసం చేయించారు వివేక హత్య కేసులో దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు కృష్ణారెడ్డి వై ప్రకాష్ మనోహర్ రెడ్డిల పాత్రపై ఆధారాలు లేవు రెండో అనుబంధ అభియోగ పత్రంలో సిబిఐ వివేకాది రాజకీయ హత్యే అవినాష్కు వ్యతిరేకంగా నిలబడమే హత్యకు కారణం కావచ్చు సిబిఐకి ఇచ్చిన వాగ్మూలంలో శరణ స్పష్టీకరణ అవినాష్ కుటుంబంతో మా కుటుంబానికి కోల్డ్ వార్ ఉంది ఎంపీగా ఆయన్ను పోటీ చేయనివ్వద్దన్నదే వివేక ఆలోచన ఎన్నికల్లో వివేకాను వెన్నుపోటు పొడిచింది కుటుంబ సన్నిహితులేనని వెల్లడి వాగ్మూలాల్లో ఎవరేమన్నారంటే అవినాష్ రెడ్డి ఫోన్ చేసి జగన్ ఉన్నారా అని అడిగారు నవీన్ కుమార్ జగన్ కుటుంబ అటెండర్ అవినాష్ ఫోన్ చేసి వివేక చనిపోయారని చెప్పారు సిఎంఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి చిన్నాన ఇక లేరు అని జగన్ అన్నారు అజయ్ కలాం అప్పుడు సమయం ఎంతో గుర్తులేదు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు నేతన్నలకు 50 నెలల్లో 970 కోట్ల పంపిణీ నేతన్న నేస్తం నిధుల విడుదలలో సీఎం జగన్ వాలంటీర్లను విమర్శిస్తున్న వారి వ్యక్తిత్వం ప్రజలకే తెలుసని వ్యాఖ్య మార్గదర్శి మేనేజర్కు రిమాండ్ తిరస్కరణ విజయవాడ పోలీసుల అభ్యర్థనకు తోసిపుచ్చిన కోర్టు ఆదేశాలను అపహాస్యం చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న మార్గదర్శి తరపు న్యాయవాది ఓటర్ల తనిఖీల్లోనే వాలంటీర్లే ఇంటింటికి వెంటబెట్టుకుని వెళ్ళిన బూత్ స్థాయి అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాలు బెకతర్ ప్రతిపక్షాల అభ్యంతరం తెలిపినా పట్టించుకొని బిఎల్ఓలు కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని విద్యానగర్లో బిఎల్ఓ రామకృష్ణతో వెల్దుర్తి సచివాలయం 1లో సంక్షేమ కార్యదర్శి కలిసి ఆ ప్రాంత వాలంటీర్ రఫీ వృత్తంలో ఓటర్ల తనిఖీలో పాల్గొన్నారు మధ్యాహ్నం 1:20 నుంచి బిఎల్ఓతో ఇంటింటికి తిరిగారు తుది తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారు ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేసిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత వహిస్తారు తుది తీర్పు రాకుండానే ఎలా ముందుకెళ్తారు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు వాదనలు పూర్తి తీర్పు రిజర్వ్ మణిపూర్లో మరో దారుణం కుక్కీ తెగ వ్యక్తి తలనరికి కంచెకు తగిలించిన దుండగులు ఈ నెల 2న ఘటన ఆలస్యంగా వెలుగులోకి దేశాన్ని రక్షించిన భార్యను కాపాడుకోలేకపోయా మణిపూర్ ఘటనలో మాజీ సైనికుడు ఆవేదన 2వ రోజు స్తంభించిన పార్లమెంట్ మణిపూర్పై చర్చకు విపక్షాల పట్టు ప్రధాని నోరు విప్పాలంటూ డిమాండ్ వరద గోదావరి లోతట్టు ప్రాంతాలు జలమయం ప్రభుత్వ సాయం కోసం నిర్వాసితుల నిరీక్షణ ధవళేశ్వరం వద్ద 9.74 లక్షల క్యూసెక్ సముద్రంలోకి విడుదల ఇది ఈనాడులోనే వార్తా విశేషాలు